మన సీట్ల కవర్ కూడా ఇంపేసిండు చూడండి ఒకసారి చినిగిపోయిన సీట్లని అంటే కొత్తదిగా వేసేసి కూడా అమ్ముతారన్నమాట. ఇది కొత్తది అయినప్పటికీ కూడా డ్యామేజ్ వచ్చింది. ఇలా డ్యామేజ్ ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం చూడండి, ఒక గంట టైం పడుతుంది లేకపోతే ఒక నెల ఆగాల్సి వస్తుంది అని చెప్పారు. సప్పుడేగా తీసుకెళ్ళిండు, దదా దదా గుట్టిను తీసుకొచ్చిండు, కథ వేస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. చాలా రోజుల నుంచి అయితే నేను వీడియోస్ పెట్టడం లేదు, దానికి ఒక పెద్ద రీజన్ ఉందన్నమాట. సో ఈ రోజు పెడుతున్న వీడియో యాక్చువల్గా పెట్టే ఇంటెన్షన్ లేకుండే, కానీ కార్ డెకోర్స్ వాళ్ళు మీకు చేసే మోసాలు, అంటే యాక్చువల్గా నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటూ, అంటే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ, అంటే 165,000 మంది సబ్స్క్రైబర్ ఉన్నా కానీ నాకు జరిగింది మోసము అనేసి, అంటే అమాయకమైన ప్రజలకి ఇంకా ఎక్కువ జరుగుతుండొచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో ఎట్లయినా పెట్టాల్సిందే ఇంకా అనేసి నేను అనుకున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఒక కార్ డెకోర్స్కి అయితే పోయినా అనమాట, ఒక రిఫరల్ మీద ఒకరు నాకు చెప్తే వెళ్ళిన అనమాట. సో అక్కడ వాళ్ళు వేసే జిమ్మిక్లు మసిబుషి మారేడికాయ వేస్తారనమాట ఈ కార్ డెకోర్స్ వాళ్ళు. కొందరి గురించి చెప్తున్నాను, అందరి గురించి కాదు. సో వీడియో ఫుల్ వర్క్ చూడండి. మీకు ఇప్పుడు ఒక వీడియో స్క్రీన్ మీద ప్లే చేస్తా, నేను దానికి ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను అసలు ఏం జరిగింది, అలా ఎందుకు అయ్యింది అనేసి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా కొత్త కార్ని యూట్యూబ్లో వీడియో పెట్టాలి అని అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్తో ఒక వీడియో, నీట్ వీడియో, అంటే నాకు ఎడిటర్స్ లేకుండా అనమాట. నేను ఈ మధ్య కొంచెం బిజీ అయినా కొన్ని బిజినెస్ పనులు పడేసి, సో అందుకని ఒక మంచి ఎడిటర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నా, అండ్ ఎడిటర్ కూడా దొరికిండు. సో మంచి ఎక్స్పీరియన్స్తో నా కార్ని అయితే సబ్స్క్రైబర్లందరికీ, ఎందుకంటే మీరు లేకపోతే నేను ఇంత దూరం వచ్చేటోని కాదు. సో మీ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఈ కారు కొనడానికి కారణం కూడా మీరే, అందుకని ఒక మంచి ఎక్స్పీరియన్స్తో వీడియో అయితే పెడదాం అనుకున్నాను. అండ్ నేను షోరూంలో కార్ డెలివరీ తీసుకున్నప్పుడు కూడా ఆ వీడియో తీసినప్పటికీ కూడా నేను వీడియో పెట్టలేదు ఇంకా, ఎందుకంటే కొంచెం టైం తీసుకొని పెడదాము, కొంచెం దాని మీద ఎక్స్పీరియన్స్ అయ్యి టైం తీసుకొని పెడదాము అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనది కార్ i20 స్పోర్ట్స్ వర్షన్ అండ్ ఫుల్లీ ఆటోమేటిక్. మీకు యాక్చువల్గా నేను ఈ కార్ వీడియో అయితే వేరే కాన్సెప్ట్తో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అంతా చూపించి పెడతాను, కానీ ప్రస్తుతానికి నాకు జరిగిన మోసం ఎలాంటిదో, అంటే ఫస్ట్లోనే నాకు ఈ మోసం తెలిసింది కాబట్టి నేను అప్పటికీ కూడా, అంటే లైక్ ఒక చిన్న మోసం జరుగుతుంది అని అంటే ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఏం కొనుక్కోము కదా. సో ఫస్ట్ దాంతోనే, ఫస్ట్ మోసంతోనే నేను ఇంకా అతని దగ్గర ఏం కొనుక్కోలేదు. సో వాళ్ళు అంటే ఇది మోసమా కాదా కూడా మీరే డిసైడ్ చేయండి. చలో ఇప్పుడైతే మీకు క్లియర్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్, స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇదే ఆ కార్ డెకోర్స్. ఇది మనం పారాడైస్ నుంచి వెస్లీ కాలేజ్ పోయే దాని మధ్యలో ఉందన్నమాట, అంటే వెస్లీ కాలేజ్ ముంగట్నే ఉంటుంది. సో సార్, నేనైతే మీకు కరెక్ట్ సజెషన్ ఇచ్చినా అనేసి చెప్తుండు కదా, లోపలికి తీసుకెళ్తున్నా కదా. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఎటువంటి సజెషన్ ఇచ్చిండో మీరే చూడండి ఒకసారి. గాయస్, ఇప్పుడు నా చేతిలో కొన్ని సీట్స్ అయితే, సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కదా, ఇందులో సెమీ బకెట్ అని ఉంటుంది, నార్మల్ సీట్ కవర్ ఉంటుంది, అండ్ ఫుల్ బకెట్ సీట్ అనేది ఉంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే మనకు అది సెమీ బకెటా, నార్మల్ బకెటా, లేకపోతే ఫుల్ బకెటా అనేది ఏం చెప్పరు. మనం ఏదైతే కలర్ చూజ్ చేసుకుంటామో, ఒకవేళ అది రాంగ్ సీట్ అయినప్పటికీ కూడా వాళ్ళు వేసేయడానికి ట్రై చేశారనమాట. ఒకవేళ వేసేసిండ్రు అనుకోండి, వాళ్ళకి పైసలు వచ్చేసేస్తాయి. మీ కార్ ఎలాగో ఫుల్ ఫ్లెజ్డ్గా అని అయితే డెకరేట్ అవ్వదు అనమాట, లోపల అది ఇట్లా ఒత్తేసినట్టు ఉంటుంది అనమాట. ఫుల్గా అయితే చూపిస్తాను చూడండి. నువ్వు అంటావు ఇది 10,000 కాదు 20,000 కూడా చెప్తావు, కానీ నాకు నచ్చాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే
ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ లేదు తీసేస్తారు కదా నా సీట్ కట్ చేసింది కదా అది ఏదైతే కట్ చేయాలి అది కుట్టిస్తారా అది అది కుట్టారంటే అది ఫ్యాబ్రిక్ అది లెదర్ అంటే నన్ను అడిగిన రాపోని ఇక్కడ మనం ఒకటి చూజ్ చేసుకున్న తర్వాత అది ప్రాపర్గా దీనిదేనా కాదా వీళ్ళు చెప్పకుండా వెళ్ళి ఫటాఫట మన సీట్లను అయితే కట్ చేస్తారనమాట. కట్ చేసి దనదన వేయడానికి అయితే ట్రై చేస్తారు. మీకు అది ప్రాపర్గా వీడియో కూడా పెట్టినా చూడండి. సో ఈ స్టోర్ అయితే నేను 100% సజెస్ట్ చేయను. ఆల్రెడీ మన సీట్ కవర్ కూడా ఇంపేసిండ్రు. చూడండి ఒకసారి ఇట్లా చూపి సీట్ కవర్ ఇంపేసి ఫిట్టింగ్ చేయడానికి వేసిండ్రు. అయితే ఇందులో ఇది బకెట్ సైజ్ సీట్ అనమాట. ఇది 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 వచ్చేసి బకెట్ సైజ్ సీటు. సో వాళ్ళు సెమీ బకెట్ బకెట్ రెండు చూపిస్తారు మీకు. సెమీ బకెట్లో నీకు కలర్ నచ్చుతుంది. కలర్ నచ్చినప్పుడు అది అన్నా ఇది సెమీ బకెట్ మీ దానికి రాదు వద్దు ఇది వేరేది చూడండి అని చెప్పి చెప్పాలి కదా. సో అలాంటిది ఏం కాకుండా ఫిట్టింగ్ చేసే అని నూకేస్తారనమాట. రేట్లు కూడా ఎక్కువనే ఉన్నాయి. సో నేనైతే 100% సజెస్ట్ చేయను. సో ఇప్పటికైతే చింపేసిండ్రు. చూద్దాం మాట్లాడదాం ఏమన్నా. సరే ఎంత నెగ్లెక్ట్గా కస్టమర్ని అడగకుండా ఇష్టం వచ్చినట్టు చింపేసా. కస్టమర్ 2 రూపాయలు పెట్టుకుని కారు కొనుక్కుంటాడా వీళ్ళ దగ్గరికి? అంటే వెళ్ళే కస్టమర్లు అంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళ అంటే ఓనర్ పర్మిషన్ లేకుండా వీళ్ళు దనాదన చేసేస్తున్నారు అనుకోండి, కస్టమర్కి కోపం రావచ్చు, వాడు కేసు పెట్టవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఒకసారి సీట్ని చింపేసిన తర్వాత ఇక కస్టమర్ ఎక్కడికి పోడు అని నన్ను 4:30 పోయిన నన్ను దాదాపు 9:30 వరకు ఉంచుకున్నారు వీళ్ళు. అంటే సీట్ జింపేసి ఇంకా నేను ఎక్కడికి పోను అనేసి. సో వీళ్ళకు అంటే అంతసేపు తెలియలేదు ఇతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది, పుసుకున వీడియో పెడితే మనకేమైనా ప్రాబ్లం అవుతుంది అని కూడా చేయలేరు అనమాట. అంటే నేను ఏ ధైర్యంతో పెడుతున్నా అంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉండగా కూడా వీళ్ళు ఇంత మోసం చేసిండ్రు. మరి ఒకవేళ యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళు వెళ్తే వీళ్ళను బెదిరించవచ్చు, ఇది ఇంతే ఉంటుంది రాబాయ్ అనొచ్చు, ఇట్లుంటుంది అనమాట. సో ఇక మీ ఇష్టం, అది మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళొద్దు అనుకుంటే వెళ్ళకండి. నేను ఎంత పేషెన్స్తో వచ్చినానో ఎంత తీసుకుని వచ్చాను నేను చెప్తున్నా. నాది నేను ఏం బెదిరి ఇచ్చట్లేదు, ఏం అనట్లేదు. నేను ఒక రిఫరెన్స్ తో వచ్చినాను. నాకు 10 మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అర్థమవుతుందా? అవన్నీ వదిలేసి నేను మీ దగ్గరకు వచ్చినాను. నువ్వు కస్టమర్కి కరెక్ట్ ఇప్పుడు ఇది కానప్పుడు ఇది నాకెందుకు చూపించాల్సి వచ్చింది? అవును సార్, ఇది కూడా గుర్తొచ్చినవి. అయితే ఇది మనం తెప్పించిన సిక్టర్ కాదు, మనం వేరే వాళ్ళని అవుట్ సర్ఫింగ్ చేసి మనం తెప్పిస్తున్న సిక్టర్. మా ఇంట్లో సిక్టర్ మీకు కావాలంటే ఇస్తాం. మీకు ఆల్రెడీ మీకు వర్క్ షాప్ లో తయారు చేస్తాం. ఏంటంటే మొత్తానికి నాకు చూపించింది ఏంటంటే యాక్చువల్గా నాకు నచ్చిన కలర్ అయితే ఇది అనమాట. సో ఇదేంటంటే ఇది సెమీ బకెట్. యాక్చువల్గా షాప్ ఓనర్ ఇలా అయితే ఈ డీలర్స్ కాదు వీళ్ళు. అయితే వీళ్ళు బయట నుంచి తెప్పించేస్తారనమాట. ఎవరైతే వీళ్ళు బయట నుంచి తెప్పించిండ్రో ఆయన వచ్చి క్లారిఫై చేసి ఇది సెమీ బకెట్ కాదు, ఇది సెమీ బకెట్, ఇది బకెట్ ఇది కాదు అని చెప్పి ఆయన క్లారిఫై చేసిన అనమాట. ఇప్పుడు నాకు ఈ కలర్ నచ్చింది, నేను ఓకే చెప్పిన. ఇదేమో సీటు ఉంటుంది కదా మొత్తం ఇట్లా లోపలికి గుంజేస్తుంది అనమాట. సో నేనేం అడుగుతున్నా అంటే ఒకవేళ కస్టమర్ వద్దన్నాడు అనుకో, సీట్ చింపిను, మీకు బయట చూపిస్తాను సీట్ చింపిను. మరి ఇలాంటి స్టోర్కి ఇప్పుడు మీకు ఇప్పుడు మీ రేటింగ్ నేను చెప్పాలి, చెప్పమంటారా? మరి చెప్పండి సార్. ఇప్పుడు ఇలాంటి స్టోర్కి కస్టమర్కి ఎటువంటి అంటే కస్టమర్ని క్లారిఫికేషన్ అయితే ఏం లేదు, ఇట్లా కట్ చేస్తాం సార్, కట్ చేస్తాం, ఓకే కట్ చేస్తాం చెయ్యి అని చెప్తాం కదా. లేదు కట్ చేయలేదు, మీ దగ్గర స్టాక్ లేదు, మనిషి లేడు. ఏడు మనిషి ఏడు చూడండి, నేను వచ్చి ఎంతసేపు అవుతుంది ఒకసారి కరెక్ట్ స్టాక్ నాకు చూపిందాం. అది నేను 500 డ్రెస్ అడిగినాను, 500 డ్రెస్ కరెక్ట్ ఉంటుందా? మళ్ళీ హెడ్ డ్రెస్ అది ఇది కాదు అని చెప్తే మళ్ళా మీకు మీ పేరు పోతుంది. అంటే నా దగ్గర డబ్బులు తీసుకుంటారా? మళ్ళీ అన్ని పైసలు కట్టిపోతా, ఎక్కువ డబ్బులు కట్టిపోతా, వద్దు ఉన్న పైసలు లేదు కానీ రేటింగ్ పోతాను మీరు. మషిభూషి మారేడికాయ ఎలా వేయాలో ఈ కార్ డెకోర్స్ కొందరు ఉంటారు హైదరాబాద్లో, వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. ఎందుకంటే నా కార్ ఇప్పుడు కొత్తగా అంటే కొత్త సీట్లు వచ్చేసి ఫుల్ బకెట్ సైజ్ సీట్లు ప్లస్ 5 హెడ్ రెస్ట్ అనమాట. అడ్జస్టబుల్, నాన్ అడ్జస్టబుల్ అని డిఫరెన్స్ ఉంటుంది. నాది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనమాట, 5 బ్యాక్ సైడ్, 3 హెడ్ రెస్ట్ ఉంటాయి అనమాట. వీళ్ళు దానికి అంటే వీళ్ళ దగ్గర స్టాక్ లేకున్నా ఏదో ఒకటి నూకేయాలి కస్టమర్కి, ఏదో ఒకటి అంటే వీళ్ళకి ఏ రేంజ్లో కమిషన్లు వస్తాయో నాకు తెలియదు కానీ నూకేయాలి అనేసి చెప్పినట్టు. ఇది ఆర్మ్ రెస్ట్, ఇది హెడ్ రెస్ట్ అని చెప్తున్నాడు ఆయన. వినండి ఒకసారి. అన్న నేను రాత్రి 10 గంటల దాకా ఉన్నానన్న మీ దగ్గర ఫిట్టింగ్. ఇగో పట్టుకో ప్రదీప్, నేను మీ దగ్గర ఫిట్టింగ్ అయ్యా
ఇలా స్టోర్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 1285 సికింద్రాబాద్, మనం వెస్లీ కాలేజ్ అంటే వెస్లీ కాలేజ్ పక్కనే ఉంటుంది అన్నమాట. అండ్ మీకు అసలు ఇలా జరిగిన మోసం ఏందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒరిజినల్ సీట్స్ వస్తాయి ఇక్కడ. ఒరిజినల్ సీట్స్ ని మనకు మన వితౌట్ మన పర్మిషన్ లేకుండా మొత్తం ఇట్లా కట్ చేసి అంటే దీంట్లో హుక్స్ వేస్తారనమాట. ప్రాపర్ గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అది, ఇట్లా హుక్స్ వేస్తాము లేకపోతే మీకు ఈ షేప్ రాదు అని చెప్పాలి. నాకు ఫస్ట్ వచ్చేసి సెమీ బకెట్ సీట్స్ చూపించేసి అంటే అదే వేద్దాం అనుకున్నాను అనమాట. అది వేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఏదైతే షేప్ వచ్చిందో ఆ షేప్ అనేది లోపలికి ఇట్లా ప్రెస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ షేప్ కరెక్ట్గా ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇవ్వండి ఇక్కడ. సో ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ వస్తే, చిన్న రెండు హోల్స్ వస్తే సార్ అది వేరే కొత్త పీస్ తెప్పియాల్సి వస్తుంది లేకపోతే టైం పడుతుంది అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా దాన్ని మాయం చేసి తీసుకొచ్చిండు అనమాట. అంటే మచ్చిబుషి మారేడికాయ వేసి తీసుకొచ్చిండు అనమాట. అంటే ఇక కొనేటోళ్ళు కస్టమర్లు అందరూ ఎరిపోకోలు మనం ఏమైనా వేయొచ్చు అని అనుకునే అటువంటి కార్డ్ డెకోర్స్ అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో జాగ్రత్త, నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్త, ఇలాంటి స్కాములు చాలా వేస్తున్నారు వీళ్ళు. ఏమంటారు అడ్డీకి పౌసేర్ తీసుకొచ్చి కిలో లెక్క తీసుకొచ్చి కస్టమర్లకు అంటగట్టనీకి మస్తు ప్రయత్నిస్తారు. సో అంటే నాకు నా జీవితంలో జరిగిన సంఘటన నేను మీతో షేర్ చేసుకొని మీకు ఇలా జరగవద్దు అని చెప్పడానికి నా ముఖ్య ఉద్దేశము. మీరు ఈ షాప్కి వెళ్ళండి, వెళ్ళకపోండి నాకు తెలీదు, మీరే జడ్జ్ చేయండి ఇది ఎంతవరకు రైట్ అనేసి. సో స్కామర్ అయితే స్పాటెడ్ అని వీడియో అయితే పెడుతున్నాను. చలో మరి నేను చెప్పాలనుకుంది అయితే చెప్పేసాను అండ్ ఇంకా మీ ఇష్టము. చలో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మన వీడియో I20 ఎలా తీసుకున్నాను, ఎట్లా కొన్నాను అనేది మీకు క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ బై బై.